గత రెండేళ్లుగా కరోనా బెంబేలెత్తించగా ఈ ఏడాది వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. రెండు నెలలుగా డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలతో జనం మంచాన పడుతున్నారు. ఇప్పుడు మరో వైరస్ వర్రి మొదలైంది. సీజన్తో సంబంధం లేకుండా స్వైన్ ఫ్లూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత రెండేళ్లు స్వైన్ ఫ్లూ తక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది సీజన్ రాకుండానే జనాన్ని చుట్టేస్తున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో 15 రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ స్వైన్ ఫ్లూ శాంపిల్స్ ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కే పంపిస్తున్నాయి. డైలీ 100 వరకు శాంపిల్స్ ఐపీఎంకు వస్తున్నాయి. వీటిలో 15 వరకు పాజిటివ్ కేసులుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కంటే ప్రైవేటు నుంచే శాంపిల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి 680 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా, ఈ 2 నెలల్లో ఎక్కువ కేసులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. H1N1 వైరస్ వీక్ అవ్వడంతో గతంలో మాదిరిగా స్వైన్ ఫ్లూ రెస్పిరేటరీ సిస్టమ్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు. వైరస్ సోకినా అడ్మిషన్స్ తక్కువగా ఉన్నాయి. బాధితుల్లో 5% హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు స్వైన్ ఫ్లూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వస్తే మిగతా వారికి పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మూడు రోజులకు మించి దగ్గు, జలుబు, జ్వరం ఉంటే హాస్పిటల్స్లో టెస్ట్ చేయించుకోవాలంటున్నారు డాక్టర్లు. బాడీ పెయిన్స్, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, ఆయాసం, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళలో నుంచి నీళ్లు కారడం, కీళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలుంటే స్వైన్ ఫ్లూ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించి ఐసోలేట్ అవ్వాలంటున్నారు. ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్ డ్రాప్ ఉంది కేసులో. ఈ లాస్ట్ మేము 2 ఇయర్స్ అయితే నెగ్లిజిబుల్ నంబర్, మచ్చుకో నెలకు 4-5 కేసుల కంటే ఎక్కువ చూసేవాళ్ళం కాదు. హాస్పిటల్ అడ్మిషన్స్ అయితే లేవు. ఇటువంటి కేసులు ట్రీట్ చేసేది ముఖ్యంగా గాంధీ, ఉస్మానియాలను ట్రీట్ చేయగలిగేవాళ్ళం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత మనకు ప్రతి హాస్పిటల్లో వెంటిలేటర్స్ ఉన్నాయి, ప్రతి హాస్పిటల్లో ఇవాళ మానిటరింగ్ చేసే కెపాసిటీ ఉంది. కనుక ఈవెన్ స్వైన్ ఫ్లూ కేసు వచ్చి కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉన్నా కానీ హైదరాబాద్లో గాంధీ దాకా రావని అవసరం లేదు. వి కెన్ ట్రీట్ ఇన్ ఎనీ ఆఫ్ అవర్ టీచింగ్ హాస్పిటల్స్. కరోనా తర్వాత కేసులు తగ్గడంతో ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్వైన్ ఫ్లూ కు సెపరేట్ వార్డ్స్ ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. పెద్దగా అడ్మిషన్స్ లేకపోవడంతో వార్డ్స్ కేటాయింపు అవసరం లేదంటున్నారు అధికారులు. ఎవరైనా అడ్మిట్ అయితే బెడ్స్ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. వర్షాకాలం నుంచి వింటర్ సీజన్ కు మారే టైంలో స్వైన్ ఫ్లూ మరింత విజృంభించే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.